హలో అండి, వెల్కమ్ టు బుడ్డీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా నేను మీకు పుడింగ్ చేసి చూపించబోతున్నానండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, సింపుల్ రెసిపీ కూడా. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనకి పాలు, పంచదార, కొంచెం నీళ్ళలో ఫుడ్ కలర్ వేసి పెట్టుకున్నాను, కొంచెం టూటీ ఫ్రూటీలు, కార్న్ఫ్లోర్ ఉంటే మనకి చక్కటి పుడ్డింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను బౌల్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 2 కప్స్ మిల్క్కి 1/4 కప్ షుగర్ తీసుకున్నాను. మీరు ఇంకొంచెం తీపిగా కావాలి అనుకుంటే 2 కప్స్ మిల్క్కి 1 కప్ షుగర్ తీసుకోవచ్చు. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ ఇందులో వేసుకొని 1/4 కప్ షుగర్ని వేసేసుకున్నానండి. వేసుకొని ఈ రెండు కలిసేలాగా తిప్పేసుకుందాము. ఈ రెండింటిని కలిసేలా తిప్పేసుకొని ఇందులో మిల్క్ పోసుకుందామండి. చూడండి, ఇప్పుడు కలిసిపోయినాయి ఈ రెండు. దీంట్లో 2 కప్స్ వరకు మిల్క్ పోసుకుందాము. 2 కప్స్ మిల్క్ పోసుకొని షుగర్ అండ్ కార్న్ఫ్లోర్ రెండు మెల్ట్ అయ్యే వరకు ఈ మిల్క్లో తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాతే మన స్టవ్ మీద పెట్టుకోవాలి. 2 కప్స్ మిల్క్ వేసుకున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ కూడా. ఇలా చక్కగా తిప్పేసుకొని మనం చూడండి, ఇలా 1 మినిట్ వరకు తిప్పుకోవాలి. తిప్పుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. ఆపేసామంటే మనకి గడ్డలు గడ్డలు అయిపోతుంది. ఇందులో కార్న్ స్టార్చ్ వేసాం కదా, సో ఈ విధంగా 5 నిమిషాల వరకు తిప్పుతూనే ఉండండి. నేను స్లోగా చూపిస్తున్నానండి, ఎందుకంటే హడావుడిగా చూపించిన దగ్గర నుంచి అర్థం కాదేమోనని నేను నిదానంగా చూపిస్తున్నాను. ఇలా 5 నిమిషాలు తిప్పుతూ ఉంటే మనకి థిక్గా అయిపోతుంది. ఇప్పుడు నాకు థిక్గా వచ్చేసింది. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం ఒక బౌల్ తీసుకొని, ఒక గాజు బౌల్ తీసుకొని అందులో బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇలా బట్టర్ కానీ ఆయిల్ కానీ వేసి స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాము. ఒక 3 గరిటెలు వరకు వేస్తున్నాను, అంటే చేసుకున్న దాంట్లో ఒక సగం పార్ట్ నేను ఇందులో వేసేస్తున్నాను. వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. బౌల్కి రౌండ్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం అంటకుండా ఉంటుంది, బట్ స్పూన్తో ప్రెస్ చేసుకుంటూ చూడండి ఇలా జారిపోతూ ఉంటుంది పుడ్డింగ్. ఇలా మనం స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా చేసేసుకుందామండి. ఇట్లా మనకి బౌల్కి అంటేలాగా మనం ఒత్తుకొని ఇట్లా రౌండ్ షేప్లో చేసేసుకుందాము. చేసుకొని మిగిలిన దాంట్లో మనం ఫుడ్ కలర్లో కొంచెం వాటర్ పోసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసి కలర్ కోసం తిప్పేసుకుందాము. టూటీ ఫ్రూటీలు వేసుకుంటున్నాను నేను. మీరు ఉంటే స్ట్రాబెర్రీస్, చెర్రీస్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. సన్న పీసెస్ కట్ చేసి దీన్ని కూడా ఇందులో మెల్ట్ అయ్యేలాగా తిప్పేసుకోవాలి. ఇది కలర్ మొత్తం, రెడ్ కలర్ మొత్తం దానికి పట్టేలాగా నీట్గా తిప్పేసుకుందాము. చూడండి ఇట్లా బాగా తిప్పాలండి, లేదంటే కలర్ దీనికి సరిగా పట్టదు. ఇలా తిప్పేసుకొని దీన్ని మనం బౌల్లో వైట్ మిక్చర్ వేసి పెట్టుకున్నాం కదండి, దాంట్లో పైనుంచి పోసేసుకోవాలి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా కలర్ మొత్తం కలిసిపోయిన తర్వాత మనం ఈ బౌల్లో వేసేసుకుందాం. దీన్ని కూడా వేసుకొని చక్కగా ఒత్తుతూ ఉండాలి, లేదు అంటే మనకి డిమోల్డ్ చేసేటప్పుడు సరిగా రాదన్నమాట. ఈ మిక్చర్ కూడా వైట్ మిక్చర్లో వేసేసుకున్న తర్వాత మనం స్పూన్ని పెట్టి కొంచెం ఇలా ఒత్తుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి, 6 అవర్స్ మనం ఒత్తుకుంటూ చేసుకున్న తర్వాత 6 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చేసాను. మనకి ఈ పుడ్డింగ్ రెడీ అయిపోయింది. డిమోల్డ్ చేసుకుందాము. 6 అవర్స్ రీఫ్రిజిరేట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో టేస్టీ పుడ్డింగ్ మనకి రెడీ అయిపోయింది. మీరు ఇది చేసుకొని చూసి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ కానీ కొత్తగా చేస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనం ఇప్పుడు స్లోగా కట్ చేసేసుకుందాము. ఎంతో ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. నేను మీకోసం కొత్త కొత్త రెసిపీలు మేము ఎందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుంటానండి. బాయ్ ఫ్రెండ్స్.
యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అండి.